నమస్తే రాజారాం మోహన్ రాయ్ బంకిం చంద్ర ఠాగూర్ సుభాష్ చంద్రబోస్ వంటి వారు పుట్టిన గడ్డకు పట్టిన దుర్గతి ఇది ఇదే ఆధునిక బెంగాల్ దుస్థితి ఇదంతా ఒక మహిళ ముఖ్యమంత్రిగా అఘోరిస్తున్నటువంటి రాష్ట్ర వాస్తవిక చిత్రమంటే నమ్మక తప్పని పరిస్థితి అధికార పార్టీలోని గూండాలు పోలీసులు చట్టాపట్టాలు వేసుకుని బడుగు బలహీన వర్గాల మహిళల్ని ఇళ్ల నుంచి ఎత్తుకుపోయి తృప్తిపడిన పడిన తరువాత వదిలిపెడుతున్నారు ఈ కీచక పర్వానికి అధికార పార్టీ కార్యాలయాలే పడగతులు ఈ అన్యాయమంతా కేవలం హిందూ స్త్రీల మీదనేనన్నది మరొక దిగ్భ్రాంతికర వాస్తవం తన ఏలుబడిలో ఎంతటి అఘాయిత్యాలు జరిగినా రక్తం పారినా బీజేపీ మీద విమర్శ చాటున సెక్యులరిజం రక్షణ నినాదాలతో పదవిని కాపాడుకొస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాక్షస పాలనలో నిజంగా ఇదొక కొత్త అధ్యాయం ఆమెకు సిగ్గు సరం ఉంటే ఈ పార్టీకి రాజీనామా చేసి ఉండేది కనీసం ఇంతటి నీచ ప్రవృత్తి ఉన్నటువంటి పార్టీ నేతలను అరెస్టు చేయించేది రెండూ జరగలేదు అసలు నోరు కూడా విప్పలేదు ఆ ధైర్యం ఆమె చేయలేదు ఇది ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ వీరంగం చేసి వీరంగం వేసేటటువంటి కీలక విపక్ష నేత ఘనత ఈ ఉదంతం మీద మాట్లాడితే బీజేపీకి బలం చేకూర్చడమేనని అనుకొని గట్టిగా నమ్ముతున్నందుకు ఈ విషయాన్ని కాంగ్రెస్ వంటి విపక్షాలు ఉదారవాదులు కూడా ఆ నేరంలో భాగస్వాములైపోయారు సర్వే పేరుతో పార్టీ అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇళ్ళకొస్తారు వయసులో ఉన్నటువంటి ఇళ్ళళ్ళ అమ్మాయిలా ఆచూకీలాగుతారు ఆపై వాళ్ళని పార్టీ కార్యాలయాలకు తీసుకుపోయి మోజు తీరే వరకు ఉంచేస్తారు ఇవి సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో యథహెచ్చగా జరుగుతున్నటువంటి అత్యాచారాల తీరు గురించి ఒక మహిళ వీడియో ద్వారా చెప్పినటువంటి మాటలు ఇదంతా ఘనత వహించిన తృణమూల్ కాంగ్రెస్ ఏలుబడి స్వరూపం ఉత్తర ఇరవై నాలుగు పరిగణాల జిల్లాలో జరిగినటువంటి ఈ ఆటవిక దుశ్చర్యకు కారకుడు షేక్ షాజహాన్ అసలే కోతి ఆపై కళ్ళు తాగిందని అన్నట్లుగా ఇతరొక మాఫియా డాన్ ఆపై తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అంతేకాకుండా మైనారిటీ ఆపై జిల్లా పరిషత్ సభ్యుడు కూడా టీఎంసీ నేతలు పోలీసులు ఎంతగా బరితగించారో కనికాదాస్ అనే మహిళ మాటలు వింటే అర్థమవుతుంది తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇరవై నుంచి ముప్పై మంది వచ్చి మా ఇంటి తలుపులు బాదారు చివరికి కిటికీ పెరికి చొరబడ్డారు తన చేతిలోని ఆడ శిశువులను కూడా కింద పడేశారు ఆ తర్వాత తనను తీసుకుపోయారు అని ఆమె వాళ్ళు వచ్చి ఒక మహిళను ఎత్తుకుపోతారు రాత్రంతా పార్టీ కార్యాలయంలో ఉంచి మళ్ళీ ఉదయమే వదులుతారు అని మరొక మహిళ వాపోయింది ఇవన్నీ కూడా మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి గూగుల్ ఉంది మేముందు చక్కగా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ టెక్స్ట్తో మీకు ఇన్ఫర్మేషన్ లభ్యమవుతుంది షాజహాన్ ఇతడి అనుచర గణం బంగ్లా సరిహద్దుల్లోని సందేశ్ ఖాళీలో అక్షరాల భీతావహ పాలనను సాగిస్తూ ఉన్నారు ఈ నూచుడి మీద మహిళలు చెప్పిన విషయాలు చాలా దారుణంగా ఉన్నాయి ఒక వ్యక్తి ఒక మహిళకు భర్త ఉండొచ్చు కానీ అతడికి ఆమె మీద అధికారం ఉండదు తన భార్యను తీసుకుపోతున్న ఏమీ అనలేని పరిస్థితి ఈ ప్రతాపం అంతా అక్కడ ఎక్కువగా ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ వర్గాల మీదే వారి ఆత్మగౌరవాన్ని షాజహాన్ మనుషులు నిరంతరం నేల రాస్తూ ఉన్నారు బడుగు వర్గాల ఎస్టీల భూములను కూడా ఆక్రమిస్తున్నారు అని శాసనసభలో బీజేపీ పక్ష నాయకుడు సుభేందు అధికారి ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఆరోపించిన విషయం ఇప్పుడు గుట్టు అది సందేశ్ ఖాళీ ప్రాంతంలో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం అలాగే ఉంది కొన్ని చోట్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఉంది స్థానికులు ప్రధానంగా మహిళలు కర్రలు చేతపట్టి ఆవేశంతో నిరసనలకు దిగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ గొడవంతా షాజహాన్ను అరెస్టు చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సభ్యులు వెళ్లడంతో గుప్పుమంది భూమి కబ్జాలు మహిళల్ని చెరపట్టడం వంటి వాటితో పాటుగా రేషన్ అవకతవకల ఆరోపణలు కూడా షాజహాన్ మీద ఉన్నాయి రేషన్ వ్యవహారంలోనే అతడి అరెస్టుకు ఈడీ జనవరి ఐదును వెళ్ళింది వందలాది షాజహాన్ గూండాలు అధికారుల మీద దాడికి దిగి అతడు జారుకునే వీలు కూడా కల్పించారు ఇప్పటికీ అతడి లేదు అంది వచ్చిన ఈ అవకాశాన్ని తీసుకుని స్థానికులు ఎక్కువగా మహిళలు షాజహాన్కు అతడి గూండాలకు వ్యతిరేకంగా నిరసనలు ఆరంభించారు అంటే అక్కడ ఈ షాజహాన్ సృష్టించినటువంటి భయానక వాతావరణం ఎలా ఉందో ఊహించుకోవచ్చు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ లీనా గంగోపాధ్యాయ అక్కడికి వెళ్లారు గవర్నర్ సివి ఆనంద్ బోస్ వెళ్ళడానికి ప్రయత్నిస్తే టీఎంసీ గుండెలు కాన్వాయిన్ ఆపేసారు నిధుల విడుదలలో కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా గవర్నర్ కాన్వాయిన్ అడ్డుకున్నట్లుగా చెప్పడం పరమ వికృతం ఇక్కడ తీవ్రంగా కలతపెట్టే ఈ దురంతం మీద నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ అటు ఆదేశించింది షాజహాన్ అరాచకమంతా హిందువుల మీదే సాగిందని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటూ ఉన్నాయి మాటలకు అందని ఇలాంటి అకృత్యం జరిగిన బాధితులు బడుగు వర్గాలే అయినా పోలీసులు నిస్సిగ్గుగా నిందితుల తరపున పనిచేయటం మరీ దిగ్భ్రమను గొలుపుతోంది ఫలితమే నిరసనల్ని అణచివేయడానికి విధించిన వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇదంతా మైనారిటీ బుజ్జగింపు ధోరణిలో బయటపడుతున్న మరొక కోణమే హిందూ సమాజాన్ని ఎదుర్కొనలేమని అర్థమైనటువంటి ఈ గూండాలు మతోన్మాతులు ఈ పార్టీకి సంబంధించిన లీడర్స్ వీళ్ళందరూ కూడా కేవలం హిందూ మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనేది చాలా వరకు రిపోర్ట్స్ మనకు వస్తూ ఉన్నాయి ఇది చాలా దారుణమైనటువంటి అకృత్యం ఇందులో మమత వంటి వారి నీచమైన పాత్ర నిజం ఎప్పుడూ మధ్యయుగం నాటి మనస్తత్వంలో ఉండేటటువంటి ఈ గూండాలకు ఈ ధోరణి మరింత రుచిస్తుంది దీనిని హిందూ సమాజం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది మరొక ఎనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్